हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। सो ई रोज मन वीडियो लो टॉपिक वच्चेसी वैदिक मैथ्स अंडी। ऑलरेडी एडिशन रिलेटेड अन्नी प्रॉब्लम्स मनं चूसेसामु। ओके, सो ऑलमोस्ट नेनु कवर चेसेसानु। इंका एदैना मिस्लीनियस उंटे नेनु नेक्स्ट फर्दर क्लासेस लो मीकु ऐड चेस्तानु। सो टुडेस टॉपिक मात्रं सब्ट्रैक्शन। ओके, नेनु प्रति वीडियो लो एदैना कोर्स स्टार्ट चेसिनप्पुडु नेनु मोस्टली चेप्तानु प्री वर्क अनेदी उंटुंदी प्रति दानिकी एंतो कोंत కొన్నిటి కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొన్నిటి కొంచెం తక్కువగా ఉంటుంది। బట్ ప్రీ వర్క్ ప్రిపరేషన్ వర్క్ అనేది మనం తప్పకుండా చేయాల్సి ఉంటుంది। సో అలానే సబ్ట్రాక్షన్ కి మీకు కొన్ని తెలుసు ఉండాలన్నమాట। అదేంటి అంటే కాంప్లిమెంట్స్। సో కాంప్లిమెంట్స్ అంటే ఏంటి అంటే ఒక రెండు నంబర్లను మనం జత చేసినప్పుడు దాని వాల్యూ కనుక 10 వస్తే ఆ రెండు నంబర్స్ ను కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అంటామన్నమాట। ఓకే, అంటే సపోజ్ a plus b is equal to 10 అయి ఉందనుకోండి। ఓకే, సారీ 10 అయిందనుకోండి। సో అప్పుడు a ని b యొక్క కాంప్లిమెంట్, b ని a యొక్క కాంప్లిమెంట్ అంటామన్నమాట। ఓకే, సో మీరు కనుక ఒకవేళ అబాకస్ నేర్చుకుంటే మీకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ తెలుసు ఉంటుంది, కాంప్లిమెంట్ కాన్సెప్ట్। ఓకే, సో అలానే మనకున్న నంబర్స్ 1 టు 9 లో కొన్ని మనకి కాంప్లిమెంట్స్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నమాట। అంటే మనం జత చేసినప్పుడు 10 వస్తుందన్నమాట। సో మనకి 1 టు 9 లో మనకి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అన్నమాట। ఆ కాంబినేషన్ లో नंबर्स नेमंटे कॉम्प्लीमेंट ईच अदर अटा सारी ना कैमरा पड़पिंद। सो 1 + 9 इज ईक्वल टू 10। ओके, अला मुझे मन कांबिनेशन चूदा अभी 10 वस्ताई 10 वस्ता अभी चूदा। सो 3 + 7 10, 4 + 6 10, नेक्स्ट 5 + 5 ईक्वल टू 10। ओके, सो वीटने मैं कांप्लीमेंट नंबर्स अटा अंत 1 कांप्लीमेंट 9, 9 కాంప్లిమెంట్ 1, అలానే 2 కాంప్లిమెంట్ 8, 8 కాంప్లిమెంట్ 2, 3 కాంప్లిమెంట్ 7, 7 కాంప్లిమెంట్ 3, 4 కాంప్లిమెంట్ 6, 6 కాంప్లిమెంట్ 4, 5 కాంప్లిమెంట్ 5, 5 కాంప్లిమెంట్ 5, సేమ్ నంబర్స్ ఏ కాబట్టి అది। సో మనం సబ్ట్రాక్షన్ నేర్చుకోవాలి అంటే ముందుగా మనం ఈ కాంప్లిమెంట్ నంబర్స్ గురించి తెలుసుకోవాలన్నమాట। ఓకే, సో 1 కాంప్లిమెంట్ నంబర్స్ తెలుసుకున్న తర్వాత సో మనం ఏ ప్రాబ్లం కి మనం సబ్ట్రాక్షన్ ని అప్లై చేయగలం, ఈ వేదిక్ మెథడ్ ని అప్లై చేయగలం, మన స్కోప్ ఎంత వరకు ఉందో తెలుసుకుందాం। ఓకే, సో దీనికి తెలియాలంటే మనకి జనరల్ ఫామ్ ఆఫ్ సబ్ట్రాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి। ఓకే, మైన్యూయెంట్ సింగపూర్ అనేసి వచ్చేసి దీని మినియెంట్ అంటాము, అదే మన ఇండియన్ స్లాంగ్ లో అయితే మైన్యూట్ అంటాము। మైన్యూట్ మైనస్ సబ్ట్రాహెంట్, సబ్ట్రాహెంట్ ఇస్ ఈక్వల్ టు డిఫరెన్స్ కదా। సో ఇది మనకి బేసిక్ ఫామ్ ఆఫ్ సబ్ట్రాక్షన్ అన్నమాట। ఓకే, సో ఇందులో ఏంటి అంటే మనం వేదిక మ్యాథ్స్ అప్లై చేసినప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మన ఆన్సర్ ఎప్పుడు పాజిటివ్లో రావాలి। పాజిటివ్లో రావాలి అంటే బారో తీసుకున్నా తీసుకోకపోయినా మైన్యూయెంట్ అనేది పెద్దగా ఉండాలి సబ్ట్రాహెంట్ కంటే। ఓకే, ఓకే, సో అలా కనుక ఉంటే మన క్వశ్చన్స్ మన ఈ మెథడ్ని తప్పకుండా మనం అక్కడ అప్లై చేయవచ్చు। ఓకే, సో ఏంటంటే ఇక్కడ మనం బారో కాన్సెప్టే లేదన్నమాట, బారో ఏమి తీసుకోమో ప్లస్ మన ఎవల్యూషన్ కూడా లెఫ్ట్ నుంచి రైట్కే వెళ్తాం అన్నమాట। ఓకే, త్వరగా ఆన్సర్స్ రావాలి అంటే అదే కదా, సో లెఫ్ట్ నుంచి రైటే వెళ్తాము, బారో మెథడ్ కూడా మనం యూజ్ చేయము, చూస్ చేయకుండా చాలా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనం ఆన్సర్స్ని రాబట్టచ్చు అనమాట। బట్ ద కండిషన్ ఏంటంటే ఆల్వేస్ మినియెంట్ యా మైన్యూయెంట్ పెద్దదిగా ఉండాలి సబ్ట్రాహెంట్ కంటే। ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము। సో ఈ కాంబినేషన్స్ మీకు చాలా ఈజీ గుర్తుపెట్టుకోవటం అని అనుకుంటున్నాను। ఓకే, సో నెక్స్ట్ ఎలాగా అంటే ఇప్పుడు చూద్దాం మైన్యూయెంట్ ఆల్రెడీ అసలు బారో మెథడ్ తీసుకోకుండా ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీ అనమాట। సపోజ్ 31 - 20 అన్నాడు అనుకోండి, ఇక్కడ మనకి ఏం బారో మెథడ్ లేదు, మనం లెఫ్ట్ నుంచి రైట్ చేసినా రైట్ నుంచి లెఫ్ట్ చేసినా ఒకటే ఆన్సర్స్. ఓకే, సో మనకి చాలా ఈజీగా వస్తాయి। ఓకే, 42 - 21. ఓకే, సో మైనస్ అన్నాడు అనుకోండి, 4 - 2 - 1. ఓకే, సో చాలా ఈజీ, ఇవి ప్రాబ్లమే లేదు మనకి। ఇది ఇలా 2 డిజిట్ అయినా ప్రాబ్లం లేదు, సపోజ్ 3 డిజిట్ అయిందనుకోండి, సారీ 3 డిజిట్ అయిందనుకోండి, ఓకే 500 - 11. ఓకే, సో ఇది కూడా మనకి చాలా సింపుల్ అండ్ ఈజీ। ఓకే, అలా కాకుండా మనకి బారో మెథడ్తో ఉంది బట్ మన బేసిక్ థింగ్ని సాటిస్ఫై చేస్తుంది, అంటే మైన్యూటే పెద్దగా ఉంది సబ్ట్రాహెంట్ కంటే। సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, సో ముందు ఫస్ట్ కేటగిరీలో వచ్చేసి నేను 2 డిజిట్ తీసుకుంటాను, ఓకే ఇంకోదా నేను 2 డిజిట్ మీద
मीदा ओके सपोज 35 ओके 29 सो इक चूस्ते इदी बोरो मेथड बट मन बेसिक कंडीशन अयिते सटिस्फाई अयिंदी मन मैन्यू अंटे पेद्ददिगा उंदी सब्ट्रहेंट ओके सो इला कनुक उंटे मन एला चेयाली वैदिक मैथ्स द्वारा बोरो मेथड तीसुकोकुंडा प्लस लेफ्ट टू राइट एला एवाल्युएट चेयालो चूद्दाम चूडंडि फस्ट एंटी अनंटे మనం ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా సెపరేట్ చేయాలి 3-2 1 ఓకే సో ఈ 1ని రాసే ముందే మనం ఒకటి చూడాలన్నమాట ఇక్కడ మనం బారో మెథడ్ అప్లై చేయాలా వద్దా బారో మెథడ్ అప్లై చేయకపోతే మనం ఆస్టిస్గా రాస్తాం బారో మెథడ్ అప్లై చేసేది ఉంటే మనం ఈ వాల్యూని ఒకటి తగ్గించి రాయాలన్నమాట ఓకే ఓకే అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఈ నంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేయము ఈ నంబర్ని ఈ నంబర్తో దీని యొక్క కాంప్లిమెంట్తో యాడ్ చేస్తాం అంటే 5+ దీని కాంప్లిమెంట్ ఎంత ఇక్కడ మనకి యూజ్ అవుతాయి అన్నమాట కాంప్లిమెంట్స్ ఓకే 9 కాంప్లిమెంట్ అంటే ఎంత అండి 9 ఫింగర్స్ ఓపెన్ చేయండి ఏదైతే క్లోజ్ ఫింగర్ ఉందో అదే దాని కాంప్లిమెంట్ ఓకే సో 1 అన్నమాట సో 1 ని మనం యాడ్ చేయాలి 5+1=6 కాబట్టి మీరు ఆన్సర్ టాలీ చేసుకోండి 35-29=6 కదా సో వచ్చేసింది అన్నమాట ఇది 2 డిజిట్స్ నెంబర్ కి ఇదే మనం 3 డిజిట్స్ కూడా అప్లై చేయొచ్చు సపోజ్ 735-589 ఓకే సో 3 డిజిట్లో ఎలా ఉంటుందో చూడండి 7-5 అంటే ఎంత 2 కదా సో నేను 2 రాయిని ఇక్కడ ఓకే 1 స్టెప్లో కూడా చేయొచ్చు ఇక్కడ నేను 2 స్టెప్లో చేశాను కదా ఇక్కడ 1 స్టెప్లో చేస్తున్నాను చూడండి సో 2-1 అంటే సారీ 7-5 అంటే 2 యాక్చువల్గా బట్ నేను 1నే రాస్తాను అనమాట ఎందుకంటే ఇక్కడ నేను బారో వాల్యూస్ ఉన్నాయి కదా సో అందుకని నేను 1 తీసుకున్నాను ఓకే నెక్స్ట్ వచ్చేసి 8 యొక్క కాంప్లిమెంట్ ఎంత 2 9 యొక్క కాంప్లిమెంట్ ఎంత 1 ఓకే సో 3+2 5 నేను 5 రాయాలా రాసే ముందు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ బారోనా లేకపోతే డైరెక్టా డైరెక్ట్ అయితే ప్రాబ్లం లేదు అదే నెంబర్ రాస్తాం బట్ మళ్ళీ బారో అయితే మనం ఆ వాల్యూని తగ్గించి రాయాలన్నమాట 3+2 5 అయితే నేను 4 రాస్తాను ఓకే ఎందుకంటే నెక్స్ట్ బారో కాంబినేషన్ ఉంది కాబట్టి ఓకే నెక్స్ట్ 5-5+1=6 నెక్స్ట్ నేను బారో ఏమైనా కాంబినేషన్ ఉందా లేదు అంటే నేను యాక్స్ట్రీస్గా రాస్తాను వాల్యూ వచ్చిన వాల్యూ సో 5+1=6 సో ఆన్సర్ ఇది 146 అలానే మీరు 4 డిజిట్ కూడా చేయొచ్చు ఇదే మెథడ్ ఈవెన్ 4 డిజిట్ కాదు 5 డిజిట్ కాదు 6-7-8 అన్నిటికీ చేయొచ్చు ఓకే సో చూడండి ఎలా చేస్తాను సపోజ్ నా నంబర్ వచ్చేసి కొంచెం పెద్ద నంబర్ తీసుకుంటాను ఓకే లెంతీ నంబర్ తీసుకుంటాను సపోజ్ 8-1-5-7-6-4-2-1 ఓకే అండ్ దెన్ 6 ఇది మాత్రం సాటిస్ఫై అయ్యేలా చూసుకుంటాను నా మైన్యూ అంటే పెద్దదిగా ఉంది సప్రహెంట్ అంటే ఓకే సో ఇది సాటిస్ఫై అయ్యేలాగా చూసుకుంటున్నాను 8-9 ఇక్కడ ఒక చోట ఏంటంటే మనకి ఇది అయ్యేలాగా రాస్తాను అంటే వితౌట్ బారో కాంబినేషన్ ఎలా ఉంటే అది కూడా రాస్తాను ఓకే సో దాట్ మీరు ఏంటంటే ఈజీగా వేరియేషన్ అర్థమవుతుంది అంటే ఆ కేసుని కూడా టచ్ చేసినట్టు ఉంటుంది అనమాట ఓకే ఓకే ఇక్కడ మళ్ళీ టచ్ చేశాను ఓకే ఓకే సపోజ్ ఇలా ఉంది ఇప్పుడు దీన్ని కనుక నేను బారో సబ్ట్రాక్షన్ చేయాలి అనుకుంటున్నాను ఈ మెథడ్ ద్వారా వేదిక్ మ్యాథ్స్ మెథడ్ ద్వారా ఓకే సో చూడండి 8-6 వచ్చేసి యాక్చువల్గా ఎంత అండి 2 కదా బట్ నేను 2 రాయను 1 రాస్తాను ఎందుకు ఇక్కడ నేను నా కాంబినేషన్ వచ్చేసి బారో కాంబినేషన్ ఉంది కదా సో అందుకని నేను చెప్పి ఇక్కడ 1 రాశాను ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి సో నాకు కాంప్లిమెంట్తో యాడ్ చేయాలి 8 కాంప్లిమెంట్ వచ్చేసి 2 సో 1+2 3 కానీ ఇక్కడ నేను 3 రాయను 2 రాస్తాను ఎందుకంటే బారో కాంబినేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 9కి కాంప్లిమెంట్ 1 సో 5+1=6 బట్ నేను 6 రాయను ఇక్కడ ఏ కాంబినేషన్ ఉందో చూడాలి సో 7-3 నార్మల్ ఇదే సో మనకి ప్రాబ్లం లేదు అంటే డైరెక్ట్గా రాసేయచ్చు 1-2-6 నెక్స్ట్ 7-3 సో దీన్ని మళ్ళీ నార్మల్ సబ్ట్రాక్షనే చేస్తాను 7-3 4 బట్ రాసేటప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకోవాలి నా పక్కన ఏ కాంబినేషన్ ఉందో అని యాక్చువల్గా 4 బట్ నేను 4 రాయాలని రాయకూడదు 3 రాయాలి ఎందుకంటే ఇక్కడ బారో కాంబినేషన్ ఉంది కాబట్టి ఓకే సో 3 నెక్స్ట్ వచ్చేసి 8 కాంప్లిమెంట్ వచ్చేసి 2 6+2 ఎంత 8 సో 8 రాయకూడదు ఇక్కడ నేను 7 రాయాలి ఇక్కడ రాసేటప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి బారో కాంబినేషన్ ఉందా లేదా ఓకే సో నెక్స్ట్ 7+3 ఓకే సో 4+3 7 నేను నెక్స్ట్ చెక్ చేసుకోవాలి ఓకే నో ప్రాబ్లం ప్రొసీడ్ అయిపోవచ్చు సో 2-1 1 1-1 0 సో ద ఆన్సర్ వచ్చేసి ఇదన్నమాట సో చూసారా ఇంత పెద్ద నంబర్కి కూడా బారో ఏమీ లేకుండా చక్కగా లెఫ్ట్ టు రైట్ అవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఓకే సో అదండి సబ్ట్రాక్షన్ గురించి ఓకే సో మీకు ప్రతిదీ నేను ఇప్పుడు అంటే 2 డిజిట్స్కి ఒక 5-6 నంబర్స్ 3 డిజిట్స్కి ఒక 5-6 నంబర్స్
తీసుకొని చేయలేదు అన్నిటిని నేను ఎందుకంటే అదే కదా ఇదే కాన్సెప్ట్ ఇక్కడ 3 డిజిట్ అనే ఇదే కాన్సెప్ట్ ఇదే కదా అని చెప్పి నేను ఒక్కొక్క దానికి ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకోలేదు ఓకే సో అదండి సబ్ట్రాక్షన్ కాన్సెప్ట్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను బోరోల్ మెథడ్ లేకుండా ఈజీగా మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పెద్ద పెద్ద నంబర్స్ కూడా ఎలా చేయాలో అర్థమైంది ఐ హోప్ మీ కాన్సెప్ట్ మొత్తం బాగా అర్థమైంది అనుకుంటున్నాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి థాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై డోంట్ ఫర్గెట్ ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ హ్యాపీ లెర్నింగ్